ವಿನ್ಯೂಸ್ಗೆ ತಿರುಗಿ ಸ್ವಾಗತ. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని విడనాడాలని కోరుతూ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ భవనంలో జరిగిన దళిత సదస్సును అడ్డుకున్నారు. సదస్సును అడ్డుకునేందుకు వేదిక వద్దకు వచ్చిన ఎంఆర్పీఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ధర్నా చేపట్టిన ఎంఆర్పీఎస్ నాయకుల వద్దకు కాంగ్రెస్ నేతలు బుజ్జగించేందుకు రాగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతల వాహనాలకు అడ్డంగా బైఠాయించిన ఎంఆర్పీఎస్ నాయకులను పోలీసులు బలవంతంగా అడ్డు తొలగించేందుకు ప్రయత్నించగా వారు ఆగ్రహాన్ని ప్రదర్శించి కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను చించివేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలకు పోలీసులు రక్షణ కల్పించి వారిని వాహనాలతో తరలించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ నాయకులు చర్చ జరిపించాలని డిమాండ్ చేశారు. వరంగల్లో కాంగ్రెస్ సభకు వస్తున్న రాహుల్ గాంధీ ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేయాలని, లేని పక్షంలో ఆయన సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. See, it is like this, that when we were in the government, there is no central list of scheduled castes. List of scheduled castes are prepared statewide. So whenever categorization has to be done, it will be done on the state list. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏబీసీడీలుగా చేయాలని గత 24 సంవత్సరాలుగా ఎంఆర్పీ ఉద్యమం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పోరాటం చేస్తున్న విషయం యావత్ భారతదేశానికి తెలిసిందే. అయితే ఈరోజు ప్రతిపక్షంగా ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకనాడు ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ పట్ల స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు 2 సార్లు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అఖిలపక్షాన్ని వర్గీకరణకు అనుకూలంగా ఢిల్లీకి తీసుకెళ్లి ఉషామెహ్రా కమిషన్ వేయించి కమిషన్ నివేదికను సంవత్సరం తిరిగేలోపే పార్లమెంటుకు సమర్పించిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ పట్ల స్పష్టమైన వైఖరిని ప్రకటించకుండా ఉషామెహ్రా కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం వేయించింది. కమిషన్ వేయించినటువంటిది ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు పార్లమెంటులో మాట్లాడకపోయింది కాక అనేక రాష్ట్రాల్లో వర్గీకరణ పట్ల ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ ఉంది. దానికోసమే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని, అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో తము ద్వంద్వ వైఖరిని విడనాడాలని స్పష్టమైన వైఖరిని ప్రకటించడం కోసం వాళ్ళ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారితో స్పష్టమైన ప్రకటన చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ముకుల్ వాస్నిక్ గారిని అలాగే కేంద్ర కొప్పుల రాజు గారిని ఈరోజు కలవడం జరిగింది. కలిసి మేము స్పష్టంగా డిమాండ్ చేసింది ఒకటి, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని విడనాడాలి, అలాగే వర్గీకరణ పట్ల స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి, తమ అధినేత రాహుల్ గాంధీతో ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అలాగే రాహుల్ గాంధీ గారు రేపు వరంగల్ రాబోతూ ఉన్నాడు, త్వరలో వరంగల్ వచ్చే నాటికి వర్గీకరణ అంశం మీద స్పష్టమైన ప్రకటన చేసి రావాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. గార్లపాటి కార్తిక్ డిస్కాన్ 2017 కార్యక్రమాన్ని నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. వాసవి క్లబ్ V205A ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ కనుమర్లపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్
V205A గవర్నర్ గార్లపాటి బ్రహ్మానందం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కన్మర్లపూడి హరిప్రసాద్, ఇంటర్నేషనల్ సభ్యులు పద్మజ, సిద్ధ సూర్యప్రకాష్, V205A క్యాబినెట్ సెక్రటరీ పవన్, ట్రెజరర్ కిషోర్, ఇమ్మిడిశెట్టి సత్యనారాయణ, సురేష్, కుప్పం ప్రసాద్, గార్లపాటి నాగపరిమళ, అప్పల మాధవి, అన్నం చంద్రికా వెంకటలక్ష్మితో పాటు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా వాసవిమాతకు ప్రత్యేక పూజలు చేపట్టారు. వాసవి క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడమే లక్ష్యంగా వాసవి క్లబ్ పనిచేస్తుందని సభ్యులు పేర్కొన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది 1961లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఉన్న 40 మంది సభ్యులతోటి 61లో ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ ఈరోజు 74,000 మంది సభ్యులతోటి ఆర్గనైజేషన్ మన ఆంధ్రప్రదేశ్లో కాదు, మన టోటల్ భారతదేశంలోనే మన 75,000 మంది సభ్యులతో ముందుకెళ్తున్న ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే సేవా సంస్థ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. దీనికి 26 జిల్లాలుగా దీన్ని మన యొక్క పరిపాలనా సౌలభ్యం కోసం 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 205 వచ్చేసి 2010లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చార్టర్ గవర్నర్గా సిద్ధ సూర్యప్రకాశరావు గారు చేత నేనే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఆ రోజు 204లో. మరి ఈరోజు 204 ఈ స్టేజీకి రావడానికి కారకులైన మన జిల్లా పాస్ట్ గవర్నర్లు కన్వలపూడి హరిప్రసాద్, సుబ్బారావు, అలాగే కొనిజేటి సురేష్ బాబు, పద్మజ, మరి నెల్లూరు నుంచి జగదీష్, మా పొల సుబ్బారావు, వీళ్ళందరూ కృషి యొక్క ఫలితము, క్లబ్ ప్రెసిడెంట్ల యొక్క సహకారంతో ఈ జిల్లా 3,500 మంది సభ్యుల ముందుకెళ్తున్నది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఈ సంవత్సరం వనితల కోసమే వనిత వైభవాన్ని తీసుకురావడం జరిగింది. దగ్గర దగ్గర 15,000 మంది వనితలకి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 690 క్లబ్బులు వనితా క్లబ్బులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఇంటర్నేషనల్ సెక్రటరీ కన్వలపూడి శ్రీనివాస గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మాజీ గవర్నర్లకి, ఐఏఎస్ ఆఫీసర్లందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన డిస్టిక్ట్లో వచ్చేసి సుమారు 60 క్లబ్బులు ఉన్నాయి. ఈ 60 క్లబ్బుల్లో వచ్చేసి 3,500 మంది సభ్యులు ఉన్నారు. ఈ క్లబ్ల ద్వారా మనం ఇక్కడ సుమారు 3 కోట్ల రూపాయలు తో సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంత పెద్ద ఒక డిస్టిక్ట్లో ఇంత అమౌంట్ చేయటం అనేది ఈ వాసవి క్లబ్బే ముందు ఉన్నది. అదేవిధంగా మెంబర్షిప్ కూడా బాగా పెంచదలుచుకున్నాము. ఈ సంవత్సరం వచ్చేసి ఇప్పటికి 72,000 మంది ఉన్నారు నెంబర్లు. వాళ్ళని లక్ష నెంబర్లుగా చేయాలని ఒక సంకల్పం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కేసీఎఫ్ దాన్ని ఒకటి వసూలు చేస్తున్నాము 2,500 రూపాయలు ఒక నెంబర్ దగ్గర నుంచి. ఆ విధంగా ఈరోజు మన ఇంటర్నేషనల్లో వచ్చేసి
పది కోట్ల రూపాయలు డబ్బులు కేసీఎఫ్ ఉన్నాయి. దాని ద్వారా వచ్చే వడ్డీని సర్వీస్ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా వాసవి క్లబ్ అన్ని మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వాసవి క్లబ్ బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్ని ప్రపంచంలోనే వాసవి క్లబ్ ముందంజలో ఉందని, రాబోయే రోజుల్లో ముందంజలో ఉంటుందని తెలియజేస్తున్నాను. చక్కగా సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నారు, అందరూ ఓపెన్ హార్ట్గా చేస్తున్నారు కాబట్టి ఈ సంస్థ బాగా డెవలప్ అవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్, గార్లపాడి డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరుగుతున్నది. అంటే డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ అంటే ఈ సంవత్సర కాలం మా వాసవి క్లబ్లో సర్వీస్ చేసినటువంటి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క ఈ వాసవి క్లబ్ ప్రకాశం జిల్లా నెల్లూరు కలిపి V205 డిస్ట్రిక్ట్ అంటాం. ఈ సంవత్సరం సుమారుగా మేము 3 కోట్ల రూపాయలు సర్వీస్ చేయడం జరిగింది. బ్లడ్ క్యాంప్స్ కానీ, మన ఎండాకాలం చలివేంద్రాలు కానీ, వృద్ధాశ్రమాలు కానీ అన్నీ కూడా నెలకు ప్రతి నెల కూడా కార్యక్రమాలు చేస్తూ ముందుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇన్ని రోజులు మాకు ఈ సర్వీస్ అందించినటువంటి ప్రెసిడెంట్స్ అందరికి కూడా ఈ రోజున అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ మధ్య అకాల మరణం అంటే దారుణంగా హతమైనటువంటి ప్రమిళారాణి ఫ్యామిలీకి కూడా 2 లక్షల రూపాయలని ఈరోజు మేము ఇక్కడ ఈ మా ఇంటర్నేషనల్ అతిథైనటువంటి కనవలపూడి శ్రీనివాసరావు గారు, మా సూర్యప్రకాష్ గారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ఎవరు వయసులు ఆపదలో ఉన్నా సరే వారికి ఆదుకోవడానికి మేమందరం ఎప్పుడు ముందుంటాం. సర్వీసులో మాత్రం ఒక వయసులకే కాకుండా అందరికి కూడా సర్వీస్ చేస్తూ ఉంటాం. ఈ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది మన పెద్దలు చెప్పినట్టుగా మన భారతదేశంలోనే కాకుండా 16 ఇతర దేశాల్లో 1600 పైచిలకు క్లబ్బులతోటి 75,000 సభ్యత్వంతో సుమారు రమారమి 30 కోట్ల రూపాయలతో సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ క్లబ్ వాసవి క్లబ్ అనేది చేసేవారు వయసులు, సేవ చేసేది సమాజంలోని అన్ని వర్గాల వారికి కూడా సేవ చేసే ఏకైక సేవా సంస్థ వాసవి క్లబ్ అని గౌరవంగా చెప్పగలుగుతున్నాము. అంతేకాకుండా దీంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, VKSP అలాంటివి కూడా ఉన్నాయి. పేదలను, మధ్యతరగతి వారిని ఆదుకోవడానికి పథకాలు ఉన్నాయి. ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఎటువంటి కులమతాలతో సంబంధం లేకుండా మన హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా మేము వైజాగ్ ఏరియాలో ఇంటి వారికి పైకప్పుల నిమిత్తం రేకులు కానివ్వండి, అలాగే ఉత్తరప్రదేశ్లో కేదారినాథ్ అప్పుడు వచ్చిన వరదల సందర్భంగా అక్కడ బ్రిడ్జికి కూడా అక్కడ కలెక్టర్ గారి సహకారంతో మా ఇంటర్నేషనల్ సంస్థ వారు అక్కడ ఒక బ్రిడ్జికి కూడా సహాయం చేసి ఉన్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడమే తమ లక్ష్యమని DRRM ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ చావల వెంకటరమణ తెలియజేశారు. పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల చదువును ఆపేసిన విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను అభ్యసించవచ్చని వెంకటరమణ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఓపెన్ స్కూళ్లలో అన్ని వసతులతో పాటు ఉత్తమ విద్యను బోధించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. చాలా చాలా ఆహారాలు ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకుంటాం. అయితే డిక్షనరీ, ఈ శంకరనారాయణ డిక్షనరీ వల్ల ఇంగ్లీష్ స్ట్రెంగ్తన్ అవుతుంది మైండ్లో. రోజు మనం ఒక చాక్లెట్ తిన్నట్టు, ఏదైనా ఆహారం స్వల్ప ఆహారం తీసుకున్నట్టు డిక్షనరీ నుంచి ఒక 5 పదాలు రోజుకి మనం కానీ నేర్చుకోగలిగితే యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ బై ది డిక్షనరీ. వీఆర్ వెరీ ఫ్రీ టు స్పీక్ విత్ అదర్స్ ఇన్ ఇంగ్లీష్. యాజ్ ఏపీవైఎస్ స్టూడెంట్స్ వెన్ యూ స్పీక్స్ లైక్ దాట్ ద అదర్ పీపుల్ విల్ మైండ్ బ్లోయింగ్, దే విల్ థింక్ ఇట్స్ ఎ సర్ప్రైజ్. ఏపీవైఎస్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు స్పీక్ వెరీ వెల్ ఇన్ బికాస్ వీఆర్ ద రెగ్యులర్ స్టూడెంట్స్. ఈవెన్ దో వీఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్, ద పీపుల్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ DRR మున్సిపల్ హై స్కూల్ యాజ్ ఏపీఓఎస్ఎస్ కోర్స్ 10th అండ్ ఇంటర్మీడియట్. ప్రకాశం జిల్లాలోని బాడీ బిల్డర్స్కు గుర్తింపు తీసుకొచ్చేందుకు ఎక్స్ అల్టిమేట్ బాడీ ఫిట్నెస్ వారి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో జరగబోయే బాడీ బిల్డర్స్ కాంపిటీషన్స్కు ప్రకాశం జిల్లా నుంచి యువకులను తయారు చేయడమే తమ లక్ష్యమని నూతన సంఘ సభ్యులు పేర్కొన్నారు. ఈ నూతన కార్యవర్గంలో ప్రెసిడెంట్గా జమ్మి లక్ష్మణరెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా ఎస్కే సమీర్, సెక్రటరీ బి శ్రీనివాసరావు, ట్రెజరర్ ఎస్కే సీమ, జాయింట్ సెక్రటరీ ఎస్కే కాజా, ఈసీ మెంబర్గా కార్తీక్ను ఎన్నుకున్నారు.
ప్రకాశం జిల్లా బాడీ బిల్డర్ అసోసియేషన్ ప్రెస్ మీట్కి అందరికీ స్వాగతం. ఈ ప్రెస్ మీట్లో మేము ప్రజెంట్ మా ప్రెసిడెంట్ లక్ష్మణ్ రెడ్డి అటెండ్ అవ్వలేకపోయాడు. దానివల్ల మేము మా సెక్రటరీస్ అందరమీ ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే వైజాగ్లో జరగబోయే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి మా జిమ్ నుంచి ఒక వ్యక్తిని మేము అక్కడ స్పాన్సర్షిప్లో తీసుకెళ్తున్నాము. అదే కాకుండా ఇంకా మిగిలిన ఒక ముగ్గురిని కూడా తీసుకెళ్తున్నాం. మొత్తం నలుగురు స్పాన్సర్షిప్ ద్వారా తీసుకెళ్తున్నాం వైజాగ్కి. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే జిమ్లో జాయిన్ అయ్యేదానికి కానీ బాడీ బిల్డింగ్ చేసేదానికి కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా జిమ్కి వచ్చి ఎక్స్ అల్టిమేట్ ఫిట్నెస్ వోల్ జిమ్కి వచ్చి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎక్స్ అల్టిమేట్ ఫిట్నెస్ వరల్డ్ దీనికి కొంచెం నేను మేనేజ్మెంట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ అంతా చాలామంది పర్సన్స్ వస్తున్నారు, చాలామంది ట్రైనర్గా వస్తున్నారు ఇక్కడికి, చాలామంది ఇక్కడ నేర్చుకోవటం ఇక్కడ జరుగుతుంది. అట్లాగే మన జిమ్ తరఫున చాలామంది ఆసక్తి ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి మేము కాంపిటీషన్లో తీసుకుని వెళ్ళి అక్కడ జాయిన్ చేసి వాళ్ళకి ఇక్కడ ప్రకాశం డిస్టిక్ తరఫున ఒక నలుగురు ఐదును ఇప్పుడు ప్రజెంట్ తీసుకుని వెళ్తున్నాము. మళ్ళీ చాలామందిని ఇలాగే ట్రైనింగ్ చేసి ఆసక్తి ఉన్న వాళ్ళకి తీసుకుని వెళ్ళి ఒక మంచి బాడీ బిల్డర్గా చేసి వాళ్ళకి మంచి పేరు తేవాలని ఈ ప్రకాశం డిస్టిక్ తరఫున మేము కోరుకుంటున్నాం. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీటీసీఏ నగర యూనిట్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ను నగరంలో నిర్వహించారు. డిఆర్ఆర్ మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్లో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రన్నింగ్ రేస్, షార్ట్ పుట్, వాలీబాల్ వంటి క్రీడల్లో విద్యార్థులు పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటారు. ఏపీటీసీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విద్యార్థులకు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ స్పోర్ట్స్ మీట్ను నిర్వహిస్తున్నట్లు నగర అధ్యక్షుడు జి అజయ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీసీఏ నాయకులు ఈపూరి శివప్రసాద్, రామిరెడ్డి, పవన్తో పాటు పలు పాఠశాలల అధినేతలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఏపీటీసీఏ ఒంగోలు యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అథ్లెటిక్స్ పోటీలను డిఆర్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడల్లో సుమారుగా ప్రతి స్కూల్ నుంచి 40 మంది విద్యార్థులు మినిమంగా పార్టిసిపేట్ జరిగింది. నిన్న జరిగినటువంటి అథ్లెటిక్స్ పోటీలలో కేవలం ఆడపిల్లలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా నిన్న 1000 మంది విద్యార్థినులు, మరి అలానే ఈరోజు బాలురకు అథ్లెటిక్స్ పోటీలు ఈరోజు కూడా సుమారుగా 1000 మంది విద్యార్థులు పార్టిసిపేట్ జరిగింది. దీని వలన విద్యార్థుల్లో గెలుపు ఓటముల మధ్య ఉండేటువంటి తేడాలను గమనించి ఆ గెలుపులో ఉన్నటువంటి మకరందాన్ని, ఓటమిలో ఉన్నటువంటి ప్రోత్సాహాన్ని విద్యార్థుల్లో నింపాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. గెలుపొందినటువంటి విద్యార్థులు ఆ గెలుపును తమ జీవితాంతం ఎలా కాపాడుకోవాలని ప్రయత్నం చేయాలి. ఓడిపోయినటువంటి విద్యార్థులు ఓటమిని ఒక గుణపాఠంగా నేర్చుకొని ఆ పాఠాన్ని జీవితంలో మరొక అనుభవంగా మార్చుకొని జీవితంలో గెలుపు కోసం ప్రయత్నం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలకు ఏపీటీసీ ఒంగోలు యూనిట్ తరఫున సుమారుగా 40 విద్యాసంస్థలు విద్యార్థులు పార్టిసిపేట్ జరిగింది. ఈ సందర్భంగా ఆ విద్యాసంస్థల యాజమాన్యాలకు, అలాగనే ఉపాధ్యాయులకు, అలానే వారి తల్లిదండ్రులకు విద్యార్థులను ప్రోత్సహించినందుకు గాను నా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 10 రోజుల నుంచి జరుగుతున్నాయి క్రికెట్ కాంపిటీషన్ కంప్లీట్ అవ్వగానే 11-12 తేదీల్లో ఈ అథ్లెటిక్స్ బాలికలకు, బాలురులకు ఇరువురుకు వేరువేరు విభాగాల్లో వివిధ రకాలైనటువంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలలంటే ఎల్లప్పుడూ ఎంతసేపు విద్యకే పరిమితం అని చెప్పి అనుకుంటున్నటువంటి సమయంలో ఇటువంటి పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, వాళ్ళ క్రీడల్లో ఓటమి గెలుపు ఎలా ఉంటాయని తెలుసుకోవడం కోసము, స్పోర్టివ్గా ఎలా ఉండాలనే విషయాలు తెలుసుకోవడం కోసం ఇవి చాలా ఉపయోగపడతాయని, అలానే ఏపీటీసీ నుంచి నిన్న సుమారు 1250 మంది ఆడపిల్లలతో కార్యక్రమం నిర్వహించాం, అలానే ఈరోజు 1500 పైచీలకు విద్యార్థులు ఇక్కడ ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఈ పోటీలకి పంపించడానికి సహకరించిన ఏపీటీసీ ప్రతి ఒక్క సభ్యునికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.